ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మల్ల జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 6వ సచివాలయం పరిధిలో ఉన్న 15వ వార్డులో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా గురువారం రాత్రి వార్డులో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిద్ర చేశారు. శుక్రవారం ఉదయం నుంచి ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లారు. గత ప్రభుత్వ పాలనపై ప్రస్తుత ప్రభుత్వ పాలనపై అభిప్రాయ సేకరణ చేశారు. ఈ సందర్భంగా నాయకులు కంచెల్ల విష్ణు, గోడపాటి రాధాకృష్ణ, గెద్దడి శ్రీనివాసులు మాట్లాడుతూ తమ ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. మరలా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మానవతామూర్తి, ఉగ్గం దుర్గాప్రసాద్, నేకూరి కిషోర్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, నాయకులు బత్తిన చిన్న, పి రాజా తదితరులు పాల్గొన్నారు. ఎంత వయసు వచ్చే నాటికి తల్లికి సంవత్సరాలకి 15 ఇస్తాం. రాష్ట్రంలో ఎవరికి కూడా ఇచ్చినట్టు ఈ రోజున 6వ సచివాలయం పరిధిలో 15వ వార్డు నందు పల్లెనిద్ర వైఎస్ఆర్ సభ్య శ్రేణులు అందరం కలిసి పల్లెనిద్ర చేసి వై నీడ్స్ ఏపీ జగన్ అనే కార్యక్రమం గురించి అందరి ఇళ్లకెళ్ళికి ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏంటి పనులు ఏంటి, జగన్ గారు చేసిన పనులు ఏంటి అనేది ప్రజలకు తెలియజేసి వాళ్ళ దగ్గరుండే స్పందన తీసుకొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించు. అందరూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా చక్కగా పరిపాలన 99% పరిపాలన అంతా బాగా చేశారు, 10కి 10 మార్కులు ఇచ్చారు జగన్ గారికి. ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బాగా కోరుకుంటున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ప్రసంగించుకుని మీ అందరూ ప్రతి సంధికి వెళ్తుంది వెళ్ళిన మహిళలు ఎదురొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమం చెప్తుంటే వాళ్ళు కూడా మాతో సహకరించి పార్టీకి తోడుగా ఉంటామని చెప్పేసి మహిళలే ముందుకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 100కి 100% సీఎం అయ్యి మళ్ళీ అభివృద్ధిలో వైఎస్ఆర్ పార్టీ పాల్పంచుకోవాలని మహిళలే కోరుకుంటున్నారు. కాబట్టి మేము అందరం కూడా మహిళలకు అండగా ఉండి మరి పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి జగన్ సీఎం చేస్తామని చెప్పి కోరుకుని సాధిస్తాం. మరి 6వ సచివాలయంలో 15వ వార్డులో ఇవాళ పల్లెనిద్ర అనే కార్యక్రమానికి తిరగడం జరిగింది. మరి ప్రతి ఇంటికి వెళ్లి అడగ్గా, మరి చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలు కావచ్చు, జగన్ గారు చేసిన కార్యక్రమాలు అడిగితే జగన్ గారికి 100% అన్ని కార్యక్రమాలు బాగా చేసినట్టు, డోగ్రా రుణమాఫీ అవ్వచ్చు, లేకపోతే సీయూత్ అవ్వచ్చు, లేకపోతే అమ్మఒడి కావచ్చు, జగన్ అన్ని కార్యక్రమాలు బాగా చేశారు, మళ్ళీ జగనే సీఎం చేసుకోవాలని చాలా అందరూ కూడా ఇదిగా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. నమస్కారం. జంగారెడ్డిగూడెం గ్రామ